डियर डॉक्टर टीवी ना पेर मुकेश ना वयस नलभ संवसराल నాకు ఈ మంత్నే డయాబెటీస్ ఉందని తెలిసింది. డయాబెటీస్ అదుపులో ఉంచుకోవాలంటే దంపుడు బియ్యం తినటం మంచిదని కొందరు, తృణధాన్యాలు తినటం మంచిదని మరికొందరు చెప్తున్నారు. వీటితో గ్లూకోజ్ అదుపులో ఉంటుందని అంటున్నారు. నిజంగా దంపుడు బియ్యం, తృణధాన్యాలు, చపాతీలతో గ్లూకోజ్ అదుపులో ఉంటుందా? అన్నం పూర్తిగా మానేయాలా? ఇప్పుడు నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖేష్ గారు, మనకి డయాబెటీస్ వచ్చిన కొత్తలలో కూడా మనం ఇనీషియల్గా పేషెంట్కి చెప్పేది కూడా డైట్ కంట్రోల్, ఫిజికల్ యాక్టివిటీ. సో ఆహార పదార్థాలు కరెక్ట్గా మనం పాటిస్తే నియమాలు షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రానున్న మనకి జబ్బు తీవ్రత పెరుగుతున్న కొద్దీ, వచ్చిన డ్యూరేషన్ పెరుగుతున్న కొద్దీ డైట్ కంట్రోల్తో మనం కొద్ది మటుకు షుగర్ తగ్గించుకోగలుగుతాం అన్నమాట. సో ఏ పదార్థం తినాలి, ఏ పదార్థం తినకూడదు అనేది మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అనే దాన్ని బట్టి మనం నిర్ధారిస్తాం. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక పదార్థం మనం తీసుకున్న తర్వాత ఆ పదార్థం ద్వారా మన ఒంట్లో కూడా షుగర్ అనేది ఎంత పెరుగుతుంది అనే దాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ అడిగినట్టే మనకి వైట్ రైస్, బ్రౌన్ రైస్ తీసుకుంటే బ్రౌన్ రైస్ అనేది మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాల్లోకి వస్తుంది, అలాగే వైట్ రైస్ అనేది హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాల్లోకి వస్తుంది. తృణధాన్యాలు కూడా మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్. సో మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే వాటి ద్వారా షుగర్ అనేది రక్తంలో ఎక్కువ పెరగదు అన్నమాట. సో బ్రౌన్ రైస్, తృణధాన్యాలు తీసుకోవడం మంచిది వైట్ రైస్ కంటే కూడా. రెండోది, మనకి బ్రౌన్ రైస్లో బయట పొట్టు ఉండడం వలన బియ్యం చుట్టూ అది అరుగుదల అనేది స్లోగా అవుతుంది. సో షుగర్ అనేది రక్తంలో ఒకటేసారి పెరగదు వైట్ రైస్తో పెరిగినట్టు. రెండోది, మనకు అవసరమైన పౌష్టిక పదార్థాలు మిగతా వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్, మ్యాగ్నీషియం అవన్నీ ఈ బ్రౌన్ రైస్లో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనకి గుండెకు సంబంధించిన వ్యాధులు కానివ్వండి, లేదు పేగులకి సంబంధించిన క్యాన్సర్ లాంటి వ్యాధులు, రక్తపోటు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడంలో అవి ఉపయోగపడుతుంది. సో బ్రౌన్ రైస్ చాలా మంచిది. అది కూడా మనం ఏదైనా కూడా మనం మితంగా తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నా కూడా బ్రౌన్ రైస్తో కూడా షుగర్ పెరిగే ఆస్కారం ఉంటుంది. సో మీ డైటీషియన్ కలిస్తే బ్రౌన్ రైస్ ఎంత తీసుకోవాలి, అలాగే దాంతోపాటు తృణధాన్యాలు ఎంత తీసుకోవాలి అనేది వాళ్ళు మీ బరువు పట్టి, మీ షుగర్ పట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు డైట్ చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.